हाय फ्रेंड्स, वेलकम टू गूगल नेट। वीडियो लो 2021-22 సంవత్సరానికి గాను 6వ తరగతికి సంబంధించిన నవోదయ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది। ఆ వీడియో చూసే ముందు ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేశారో, వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ తో పాటు లేటెస్ట్ అడ్మిషన్స్, స్టడీకి సంబంధించినవి, దాంతోపాటు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది। సో ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను। నెక్స్ట్ మన వీడియోలోకి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే, నవోదయ స్కూల్స్ అనేది ప్రతి సంవత్సరము 6వ తరగతి కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది। ఈ 6వ తరగతిలో దాదాపు 80 అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం। హైయెస్ట్గా 80 సీట్స్ తీసుకుంటారు, లోయెస్ట్గా 40 సీట్స్ అనేది ఉంటాయి ప్రతి స్కూల్లో। సో ఈ నవోదయ స్కూల్ స్పెషాలిటీ చూసుకున్నట్లయితే, ఇది కేంద్ర ప్రభుత్వం చేత నిర్వహించబడే స్కూల్స్. ఇందులో మనకు సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, ఇందులో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది। దాదాపు ఇందులో ఒకసారి మనకు అడ్మిషన్ వచ్చినట్లయితే దాదాపు 12th క్లాస్ అంటే 12 తరగతి వరకు మనకు ఇందులో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది విత్ అకామిడేషన్తో పాటు। సో ఇందులో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, దాంతోపాటు వ్యాయామం, యోగా, దాంతోపాటు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది। సో ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్గా తయారు కావాలన్నా, మంచి భవిష్యత్తు ఉన్నా ఎవరైతే ఇందులో అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం। సో ఇలాంటి ఒక మంచి స్కూల్స్ మనం అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది। సో మనకు భారతదేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపు 665 స్కూల్స్ ఉన్నాయి। అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి మనకు ఈ స్కూల్స్ అనేది కేటాయించడం జరిగింది। అందులో భాగంగానే మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 9 స్కూల్స్, ఆంధ్రప్రదేశ్లో 15 స్కూల్స్ అయితే ఉన్నాయి। తెలంగాణలో పాత జిల్లాల ప్రకారం మనకు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక స్కూల్ అయితే కేటాయించడం జరిగింది। సో ఇందులో మనం అప్లై చేసుకోవడానికి ఎలాంటి అర్హత ఉండాలని చూసుకున్నట్లయితే, గత లాస్ట్ ఎవరి ఏ విద్యార్థి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ విద్యార్థి గత 3 ఇయర్స్ నుంచి ప్రభుత్వ స్కూల్స్లో కానీ లేదా ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన స్కూల్లో కానీ చదువుతూ ఉండాలి। 2021-22 సంవత్సరంలో తను 5th క్లాస్ చదువుతూ ఉండాలి। దాంతోపాటు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/5/2009 నుంచి 34/2013 మధ్యలో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి, అభ్యర్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకు ఇది ఏజ్ లిమిట్. దాంతోపాటు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తు చేసుకునే విధానం ఏ విధంగా చేసుకోవాలంటే, మనకు ఈ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది పీడిఎఫ్లో, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది। అందులో మనకు నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా వగైరా అడ్రస్, దాంతోపాటు ఏ స్కూల్లో చదువుతున్నాడు, 3rd, 4th, 5th క్లాస్ ఎక్కడ చదువుతున్నాడు, అది రూరల్ అర్బన్ అనే విషయాలు మనకు ఇందులో అప్లికేషన్ ఫామ్లో ఉండడం జరుగుతుంది। అవన్నీ పూర్తిగా ఫిల్ చేసి మన ఆ డీటెయిల్స్ అనేది చదివి ఫిల్ చేసిన తర్వాత అభ్యర్థి, దాంతోపాటు పేరెంట్ అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది। ఆ సంతకం చేసిన ఫామ్ని మనం ఎప్పుడైతే దరఖాస్తు ఆన్లైన్లో ఫిల్ చేస్తామో అప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। సో ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేస్తాను। ఆ వీడియో నెక్స్ట్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీరైతే మన యూట్యూబ్ ఛానల్ని చూస్తుండండి। నెక్స్ట్ ఇతర విషయాలు చూసుకున్నట్లయితే, ఇందులో అడ్మిషన్ తీసుకోవాలన్న విద్యార్థి ఏ జిల్లాలో అయితే చదువుతున్నాడో అదే జిల్లాకు సంబంధించిన స్కూల్లో అడ్మిషన్స్ అయితే పొందడం జరుగుతుంది। దాంతోపాటు ఎవరైతే గ్రామీణ ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్లకు దాదాపు 75% రిజర్వేషన్ ఉంటుంది, అంటే అర్బన్ ఏరియాలో చదివే పిల్లలకి 25% ఉంటుంది, రూరల్ ఏరియాలో చదివే పిల్లలకి అయితే 75% ఉంటుంది। దాంతోపాటు మొత్తం సీట్లలో అంటే మనకు ఒక స్కూల్కి వచ్చేసి 80 అడ్మిషన్స్ ఉంటాయిగా, ఆ 80 అడ్మిషన్స్లో 15% సీట్లను ఎస్సీ వాళ్లకు, 7.5% సీట్లను ఎస్టీ వాళ్లకు, 27% సీట్లను ఓబీసీలకు కేటాయించడం జరుగుతుంది। దాంతోపాటు ఈ మొత్తం దాంట్లో 1/3 సీట్లను అయితే బాలికలకు కేటాయించడం జరుగుతుంది। ఈ విధంగా మనకు రిజర్వేషన్ అయితే కేటాయించడం జరుగుతుంది। మనం ప్రవేశ పరీక్ష చూసుకున్నట్లయితే ఇది ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రాంతీయ భాషలైనటువంటి తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం ఇలా ప్రతి ఒక్క భాషలో మనకి ఎగ్జామ్ అనేది రాసుకోవడానికి అవకాశం ఉంటుంది। మనం పరీక్ష ఇది ఆన్లైన్ ఇది సారీ ఎగ్జామ్ కాబట్టి ప్రవేశ పరీక్ష కాబట్టి ఈ పరీక్ష విధానం చూసుకున్నట్లయితే ఈ పరీక్షలో దాదాపు 100 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది। ఇందులో మేధాశక్తికి సంబంధించిన 40 ప్రశ్నలు వస్తాయి,
వాటికొచ్చేసి 50 మార్కులుగా కేటాయించారు. అలాగే అంకగణితం సంబంధించిన 20 ప్రశ్నలు వస్తే 25 మార్కులకు, అలాగే భాషా పరిజ్ఞానానికి సంబంధించి 20 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, వాటికి వచ్చేసి 25 మార్కులు కేటాయిస్తారు. ఇలా మనకు క్వశ్చన్ పేపర్ అయితే 3 విభాగాల్లో వస్తుంది. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అంటే ఏబిసిఈడి అనే ఆప్షన్స్ ఉంటాయి, అందులో కరెక్ట్ ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ టైం చూసుకున్నట్లయితే 2 గంటల సమయం మనకు కేటాయించడం జరుగుతుంది ఎగ్జామ్ కోసం ఇది. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ముఖ్య తేదీలు చూసుకున్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 నవంబర్ 2021 వరకు మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మనకు పరీక్ష తేదీ వచ్చేసి 2022 30వ తారీఖు, అంటే 30వ తారీఖు ఏప్రిల్, 22వ తారీఖు ఎగ్జామ్ అనేది పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించిన కేంద్రాలు అంటే జిల్లా కేంద్రాల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం ఈ సంవత్సరం, అంటే 2021-22 సంవత్సరంలో ఎవరైతే 5వ తరగతి చదువుతున్నారో వాళ్ళకి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఒక మంచి మెటీరియల్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఆ మంచి మెటీరియల్ కోసం ఏంటంటే ఏదో ఒక బుక్స్ కాకుండా నేను ఒక మంచి రిఫర్ చేసిన బుక్స్ నేను ఈ కింద వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ బుక్స్ అయితే బై చేసి తీసుకోండి. మ్యాక్సిమం ఇందులో దానికి సంబంధించిన సిలబస్ మొత్తం అందులో కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, దాంతోపాటు మనకు మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. ఇలా ఇందులో వచ్చే ప్రతి ఒక్క టాపిక్ని ఆ బుక్స్లో కవర్ చేయడం జరుగుతుంది. మంచి ఫేమస్ బుక్స్ అన్నమాట. మీ మ్యాక్సిమం ఎలాంటి కోచింగ్ తీసుకునే అవకాశం లేని వాళ్ళకి, గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఆ బుక్స్ తీసుకొని చదివినట్లయితే మీకు 90% సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, దాంతోపాటు అప్లికేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను, తర్వాత అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ ఇస్తాను. ఇలా టోటల్ అన్ని లింక్స్, దాంతోపాటు బుక్స్కి సంబంధించిన లింక్స్, ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి మీరు బుక్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.